నిర్వర్తిస్తున్న విధానాల్లో వీళ్ళు చేసే తప్పుడు ఆరోపణలు కానీ తప్పుడు పద్ధతులు ఏ విధంగా అవలంబిస్తున్నారో దానికి ఒక ఉదాహరణ పవర్ సెక్టర్లో పీపీఏలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, రాష్ట్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేసి ఏ విధంగా వ్యవస్థనే కుప్పగూల్చారనేదానికి ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మహాత్మా గాంధీ చెప్పినట్టు ట్రూత్ అలోన్ విల్ ఎండ్యూర్, ఆల్ ది రెస్ట్ విల్ బి స్వెప్ట్ అవే బిఫోర్ ది టైడ్ ఆఫ్ టైమ్. నిజం నిప్పు లాంటిది, మనం కూడా అంటూ ఉంటాం. ఎప్పుడు కూడా వాస్తవం శాశ్వతంగా ప్రివేల్ అవుతుంది. కడవన్నీ కూడా తాత్కాలికంగా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేసినా ఫైనల్గా మాత్రం నిజమే ప్రివేల్ అవుతుంది. దాంట్లో సందేహం ఏమాత్రం కూడా లేదు. ఈ ప్రభుత్వం వస్తానని పెద్ద ఎత్తున విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు లాలుచేపడ్డారని, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, దీనిపైన ఒక కేబినెట్ సబ్ కమిటీ, ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఇష్టానుసారంగా ప్రధానమంత్రి వరకు కూడా తీసుకెళ్ళి ఈరోజు వీళ్ళు ఒక అపహాస్యం పాలయ్యే పరిస్థితి వచ్చారు. అందరూ నవ్వుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఉదాహరణకు వీళ్ళు చేసిన మొదటి ఆరోపణ మీరు చూస్తే, ప్రభుత్వం నిర్ణయం చేసింది దీనివల్ల ఈ యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి, డిస్కాములకి, జనరేషన్కి పెద్ద ఎత్తున నష్టం కలిగిందని నమ్మవలికారు. నేనే ఆ రోజు రెగ్యులేటరీ కమిషన్ తీసుకొచ్చాను. ఫస్ట్ టైం దేశంలో రెగ్యులేటరీ కమిషన్ తీసుకొచ్చింది, పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ తీసుకొచ్చింది నేనే తీసుకొచ్చాను ఇండియాలోనే. అప్పటి నుంచి కొనసాగుతూ తర్వాత సెంట్రల్ రెగ్యులేటరీ కమిషన్ కూడా వచ్చింది. ఎప్పుడు కూడా ధరలు నిర్ణయించే అధికారం పూర్తిగా రెగ్యులేటరీ కమిషన్ది. పబ్లిక్ హియరింగ్స్ పెట్టిన తర్వాత అందరూ కూడా సమానం. యుటిలిటీస్ అన్నీ, ఒకవేళ జనరేషన్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, ట్రాన్స్కో కానీ అన్నీ కూడా సమానంగా ఉంటాయి. ప్రైవేట్ పబ్లిక్ అన్నీ కూడా రెగ్యులేటరీ కమిషన్ దగ్గరికి వెళ్లాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా ఏ రేట్ అయితే వేస్తారో రెగ్యులేటరీ కమిషన్ ఇస్ ఫైనల్, దేర్ ఈజ్ ఎనీ ప్రాబ్లం వాళ్ళు కోర్టు ఇవ్వడం తప్ప వేరే మార్గం లేదు. ఆ రోజు 2004లో మిగులు కరెంటు సాధించాం. అంత మునిపోయితే ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు కరెంటు పోతుందో తెలియని పరిస్థితి నుంచి మిగులు కరెంటు సాధించి దేశంలో ఒక ఆదర్శంగా నిలిచాం. మళ్ళీ 2014 నేను వచ్చే లోపల 22.5 మిలియన్ యూనిట్ల కరెంటు కొరత. అప్పటికే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ సిక్ అయిపోయినాయి. కరెంటు లేకుండా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు పోయినాయి. చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు అందరూ రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చారు. చాలా భయంకరమైన పరిస్థితి నుంచి నా అనుభవం మొత్తం ఉపయోగించుకొని 2 నెలల్లో కరెంటు కొరత లేకుండా చేయడమే కాదు, గడచిన 5 సంవత్సరాలు ఎప్పుడూ కరెంటు కొరత లేకుండా చేసి నాణ్యమైన కరెంటు, తక్కువ ధరకు కరెంటు ఇవ్వాలనే నిర్ణయంతో ముందుకు పోయాం. ఆ ఇన్వెస్టర్లు ఇంకొక పక్కన చూస్తే ఎక్కడ కూడా పొల్యూషన్ లేకుండా చేయాలని ఆ నిర్ణయంతో ముందుకు పోయి సోలార్, విండ్ ఇవన్నీ తీసుకొచ్చి ముందుకెళ్ళాం. నేను ఎలక్షన్ ముందు 1 సంవత్సరం ముందే అనౌన్స్ చేశాను, ఇంకా సమర్థత పెంచాం, సమర్థత పెంచి కరెంటు ఛార్జీలు కూడా పెంచాము అని కూడా అనౌన్స్ చేశాను. దానికి కారణం ప్రభుత్వం సమర్థత పెంచుకుంటే, డిస్కాములు ఇవన్నీ ఎక్కడికక్కడ థెఫ్ట్ ఇవన్నీ తగ్గించుకుంటే మనం లాస్ వచ్చే పని ఉండదు,
తద్వారా రేట్లు పెంచే అవసరం కూడా ఉండదనే ఉద్దేశంతో మనం చేశాం. 4 నెలలు అయింది వీళ్ళు వచ్చి. మొత్తం మీరు చూస్తే 149 అవార్డులు వచ్చాయి డిపార్ట్మెంట్కి, 1-2 కాదు, 149 అవార్డులు వచ్చాయి. జెన్కో కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, ట్రాన్స్కో కానీ, దేశంలో 1 అలాంటి స్థాయికి తీసుకెళ్ళాం. అలాంటి స్థాయికి వచ్చిన దాన్ని ఈరోజు వీళ్ళు 11 రూపాయలు కొని ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ కరెంట్ ఇవ్వలేకపోయారు, కానీ దానివల్ల పెద్ద ఎత్తున నష్టాలు వస్తే పూడ్చుకోవడం కోసరం ఆ రోజు సర్ఛార్జ్ కూడా వడ్డించారు. బకాయిలు కూడా ఉంటే నేను వచ్చిన తర్వాత చాలా బకాయిలు తీర్చే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన ఉదయ స్కీమ్ పెడితే అందులో 10,000 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ తీసుకుని తద్వారా డిస్కాములకు కానీ జెన్కో కానీ వీటికి అప్పులు లేకుండా చేశాం. ఒక క్లీన్ స్లేట్లో నడపాలని అది కూడా చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు వీళ్ళు కావాలని చేసి 18-19 నష్టం 1,307 కోట్లు, ట్రాన్స్కో లాభం 88 కోట్లు, జెన్కోది 1,307 కోట్లు, ట్రాన్స్కో లాభం 88 కోట్లు. అదే మరి 17-18 చూస్తే ఎస్పీడిసిఎల్ నష్టం 1,887 కోట్లు, ఈపీడిసిఎల్ లాభం 5 కోట్లు, అన్నీ కలిపిన నష్టం 3,000 కోట్లకు మించలేదు 18-19. అదే మరి ఇంకొక పక్కన దీనికి కావాల్సిన డీటెయిల్స్ కూడా నేను మీకు ఇస్తున్నా. వీళ్ళు పబ్లిసైజ్ చేసిన డీటెయిల్సే నేను మీ ముందర పెడుతున్నాను. రెండోది, ప్రధానమంత్రికి ఒక ఫిర్యాదు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఫిర్యాదులో చాలా అవాస్తవమైన విషయాలన్నీ చెప్పాడు. అవాస్తవమైన అన్నీ కూడా చెప్పి లేనిపోని ఫిర్యాదులన్నీ చేసి రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీశాడు. ఈయన చేతగాంతనాన్ని నిరూపించుకునే పరిస్థితికి వచ్చాడు. దీనిపైన 3 లెటర్లు రాశాడు. ఎనర్జీ మినిస్టర్ ఆర్కే సింగ్ అయితే 3 లెటర్లు రాశాడు. వీళ్ళు మొత్తం చెప్పింది మీరు ఒకసారి చూస్తే దీంట్లో చాలా తప్పుడు ప్రచారాలు చేస్తూ, 1 రెన్యూవబుల్ ఎనర్జీ పర్చేస్ 5% చేయాల్సి వస్తే 11% చేశామని, దానికి 23%కి వెళ్ళామని చెప్పి మాట్లాడారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 18-19కి 17% చేయాలి, 21-22కి 21% చేయాలి. మనం 23%కి వెళ్ళామంటే రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వెళ్ళాం. రాను సోలార్ ఎనర్జీ కాస్ట్ తగ్గిపోయింది, కాస్ట్ తగ్గినప్పుడు విండ్ ఎనర్జీ కాస్ట్ తగ్గినప్పుడు మనం థర్మల్ కానీ వేరే మార్గాల్లో వెళితే దానికంటే చౌకగా వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం ఎంత యాడ్ చేసుకుంటే అంత ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గే పరిస్థితి వస్తుంది, తద్వారా మనకు లాభాలు వస్తాయి. ఆ విషయాలే ఈరోజు ఆ మంత్రి కూడా చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితికి వచ్చింది. మంత్రి గారు రాసిన లెటర్లో 3-4 ఇష్యూస్ అన్నీ, దీనివల్ల రెన్యూవబుల్ ఎనర్జీ వల్ల నష్టం వచ్చింది అని మాట్లాడిన దానిపైన చాలా క్లియర్గా కండెమ్ చేశాడు. అది కరెక్ట్ కాదు, మీరు సమర్థవంతంగా నిర్వహించుకుంటే మీకు నష్టాలు రావు. ఈ ఏదైతే రెన్యూవబుల్ ఎనర్జీ ఉందో దీనివల్ల నష్టాలు వచ్చే సమస్య లేదు. ఒకసారి ఉదయ కూడా పెట్టాం మేము, ఆ ఉదయ వల్ల ఆంధ్రప్రదేశ్లో బెనిఫిట్ తీసుకున్నారు. తర్వాత మీరు రన్ చేసే విధానం చాలా ముఖ్యమని చాలా క్లియర్గా చెప్పాడు. రెండోది, ఆంధ్రప్రదేశ్లో రేట్ ఎక్కువ ఉందని ప్రధానమంత్రికి ఫిర్యాదు చేశాడు జగన్మోహన్ రెడ్డి. దానికి మినిస్టర్ గారు సమాధానం చెప్పారు. మీరు ఇదంతా కూడా ప్రైమ్ మినిస్టర్కి రాసిన లెటర్కి సమాధానం. ఇక్కడ 4.84 రూపాయలు 16-17 ఫీడ్ ఇన్ ట్యారిఫ్, దాన్ని కంపేర్ చేస్తే రాజస్థాన్లో 5.76 రూపాయలు
మహారాష్ట్రలో 5.56 రూపాయలు, మధ్యప్రదేశ్ 4.78 రూపాయలు. అదే మరి గుజరాత్లో 3-4 రూపాయల యొక్క పాలసీలు కూడా దీనికి వినియోగిస్తారు తప్ప ఈ రాష్ట్రం జరగలేదు. ఈ రాష్ట్రంలో హయ్యెస్ట్ కాదు, దీనికంటే చాలా రాష్ట్రాల్లో హయ్యెస్ట్ ఉందని చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చాడు. రెండో పాయింట్ మీరు చూస్తే లాంగ్ టర్మ్ తీసుకున్నారు, 25 సంవత్సరాల్లో నష్టం వస్తుంది, అదే కోల్ కానీ బొగ్గు కానీ ఉపయోగించుంటే లాభం వస్తుంది అనే విధంగా మాట్లాడాడు. మామూలుగా 4.20 రూపాయలు థర్మల్ పవర్, ఇది 4.84 రూపాయలు. మంత్రి చెప్పింది 25 సంవత్సరాలు కూడా సోలార్ ఎనర్జీ 4.84 రూపాయలే స్టాండర్డ్ ప్రైస్, అది ఫిక్స్డ్ ప్రైస్. అదే బొగ్గుతో వచ్చే కరెంట్ మీరు ఒకసారి చూసుకుంటే ఇయర్ బై ఇయర్ పెరుగుతుంది, 10 ఏళ్ళకు రెట్టింపు అవుతుంది. ఆ విధంగా 4.20 రూపాయలు ఉండేది 25వ సంవత్సరానికి 20 నుంచి 22 రూపాయలు అవుతుందని, ఇది 20 నుంచి 22 రూపాయలు అవుతుంది, అది 4.84 రూపాయలకు వస్తుంది. లాంగ్ టర్మ్లో ఎవరు న్యాయం చేశారో గుర్తుపెట్టుకోవాలి. ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేదు ఈ ప్రభుత్వంలో ఉండే పెద్ద మనుషులకి. నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం అనునిత్యం ఆలోచన చేస్తే దాన్ని వంకలు పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడితే ఒక పక్క కోర్టు చెంపదెబ్బ చేశారు, ఇంకొక పక్క కేంద్ర మంత్రి చాలా స్పష్టంగా చెప్పారు నీకు అవగాహన లేదు, నేర్చుకో సబ్జెక్ట్ అని చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఆ విషయంలో గుర్తుపెట్టుకోవాలి. మూడోది, ఒకప్పుడు 6.74 రూపాయలు ఉంది, ఇప్పుడు 3 రూపాయలు తగ్గింది. 3 రూపాయలు తగ్గింది కాబట్టి అవినీతి జరిగింది, ఇది 3 రూపాయలకే వచ్చి ఉండాలని నేను ఆ రోజు మీకు చెప్పాను. రాను ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.